నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్పై టీడీపీ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెల్లవారుజాము నుంచే మాలిపాటి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి మాలిపాటి ఇంటికి పలువురు టీడీపీ జనసేన నేతలు వచ్చారు. వీరందరూ కలిసి బంద్ను విజయవంతం చేసేందుకు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మాలిపాటిని అడ్డుకున్నారు. వారిని వారించి బయటకు రావాలని విఫల యత్నం చేశారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైకోయిజంతోనే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు మచ్చలేని నాయకుడని, 72 సంవత్సరాల వయసులో అక్రమ కేసుతో అరెస్టు చేయడం ధర్మం కాదన్నారు. మరో 6 నెలల్లో ప్రభుత్వం మారుతుందని, అంతకు అంత అనుభవిస్తారని హెచ్చరించారు. పోలీసు శాఖ ప్రజల కోసం పనిచేయడం లేదని, వైఎస్ఆర్ సిపి నాయకుల గుమస్తాల్లా పనిచేస్తున్నట్లు తీవ్ర విమర్శలు చేశారు. మచ్చలేని నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 42 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఆయన్ని విధంగా వచ్చేది ధర్మం కాదు. ఈ వయసులో 72 సంవత్సరాల వయసులో నీ కక్షి సాధింపు, నీ సైకోయిజం మంచిది కాదు. మేము ఈ సైకోయిజం గవర్నమెంట్ వచ్చి తెల్లారి చూసాం, ప్రజావేది కూర్చావు. ఏదంటే చంద్రబాబు నాయుడు చేసే పని ఏది చేయకూడదు, ఆపేయాలి, దాన్ని సర్వనాశించాలి. మధ్య నేను నిద్రలేసే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకున్నాము. 4 సంవత్సరాలు ఏ 54 నెలలు ఏం చేయలేకపోయినాము. లాస్ట్ లో ఈ పోలీసులు అడ్డ పెట్టుకుని ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా, పేరు లేకుండానే A37 A1 గా మార్చి అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టుకి మేము అఖిలపక్షాలు, మా మిత్రపక్షాలతో మేము శాంతియుతంగా బంద్ ప్రకటిస్తే, బంద్ చేస్తుంటే 4 మూల పోలీసు వచ్చి మమ్మల్ని బంధిస్తారు, మా నాయకులు మమ్మల్ని. కాదు, ఈరోజు మీరు పోలీసు మీరు గుప్పిట్లో పెట్టుకున్నారు. పోలీసు అంటే రక్షణ కోసం లేరు, వైసీపీ గుమస్తాల్లాగా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి, ఈ గవర్నమెంట్కి, వైసీపీ పార్టీకి, ఈ గవర్నమెంట్కి గుమస్తాల్లాగా, ఇది గవర్నమెంట్ లాగా లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు ఎన్నిటికీ మూల్యం చెల్లించుకుంటారు. ఎమ్మెల్యే నేను చెప్తున్నాను, రాత్రి నుంచి ఏక్యాళిగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయని. చంద్రబాబు నాయుడు తిరిగా సిగ్గులే నీక దగ్గరగా తిరుగుకుంటా. ఈలాగా మేము తిరగం, దేనికైనా రెడీ. నీలాగా రేతి రేతి మా చంద్రబాబు బూట్లు నాకు వచ్చారు. నీలాగా ఇలాంటి ఎవరో ఎవరు మటుకు మేము బయట పోకూడదు. ఒక వినండి సార్, వినండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ రోజు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.